ఆడవాళ్ళకి ఆరాలు తీసే మనస్తత్వం ఉంటుందని జోకులు వేస్తూ ఉంటారు కొంతమంది. అయితే అది నవ్వాల్సిన విషయం కాదు, కామెంట్ చేయాల్సిన విషయం అంతకన్నా కాదంటారు రజనీ పండిట్. ఎందుకంటే ఆరాలు తీసే ఆ లక్షణమే ఆమె వృత్తిగా మారింది, ఆమెను డిటెక్టివ్గా మార్చింది, సెన్సేషనల్ లేడీ డిటెక్టివ్ అంటూ కితాబునిచ్చింది. ఎన్నో ప్రశంసలను పురస్కారాలను తెచ్చిపెట్టింది. ముంబైలోని శివాజీ పార్క్కి దగ్గరలో ఉంది రజనీ పండిట్ ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీస్. ఎంతో క్లిష్టమైన కేసులకు సైతం అతి తక్కువ ఫీజు తీసుకుంటారు రజని. అందుకే ఆమెకు డిటెక్టివ్గానే కాక మంచి మనిషిగా కూడా పేరుంది. రజని పుట్టి పెరిగిందంతా మహారాష్ట్రలోని థానే జిల్లాలోనే. ఆవిడ తండ్రి ఓ సిఐడి ఇన్స్పెక్టర్. ఆయన ప్రభావం రజని మీద చిన్ననాటినే పడింది. తండ్రి విచారణ జరిపే కేసులను ఆసక్తిగా పరిశీలించేవారు రజని. ఆయన్ను అడిగి మరీ కొన్ని విషయాలు తెలుసుకునేవారు. దాంతో ఆమెకు ఇన్వెస్టిగేషన్ పట్ల ఆసక్తి పెరిగిపోతూ వచ్చింది. ఆ ఆసక్తితోనే కాలేజీలో తన స్నేహితురాలి సమస్యను పరిష్కరించారు ఆమె. ఆ అమ్మాయి కొందరు జులాయిగాళ్లతో తిరుగుతూ ఉండేది, ఎంత చెప్పినా వినేది కాదు. దాంతో అటెండర్ని అడిగి ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించారు రజని. వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో విషయం చెప్పారు. వాళ్ళు నమ్మకపోతే తన సొంత డబ్బులతో ట్యాక్సీలో తీసుకువెళ్ళి మరీ ఆ అమ్మాయి చేసే పనులు చూపించారు. అప్పుడు ఆ అమ్మాయి తండ్రి, నువ్వేమన్నా డిటెక్టివ్వా అని అడిగాడు. ఆ ప్రశ్న రజని మనసులో బలంగా నాటుకుపోయింది. ఆమె డిటెక్టివ్గా మారేందుకు దోహదపడింది. ఆ తర్వాత మరో మహిళ సమస్యను కూడా తన తెలివితేటలతో పరిష్కరించిన తర్వాత ఫుల్ టైం డిటెక్టివ్గా మారిపోవాలని నిర్ణయించుకున్నారు రజని. డిటెక్టివ్గా పనిచేయడం అంత తేలికైన పని కాదు. ఒక్కో కేసు ప్రాణాల మీదకు తెచ్చేది, బెదిరింపులు వార్నింగులకు కొదవేలేదు. అయినా ఎన్నడూ వెనకడుగు వేయలేదు రజని. భయం అనేది తన డిక్షనరీలోనే లేదంటారు ఆమె. భార్యను చంపాలనుకున్న భర్త ప్లాన్ను భగ్నం చేసిన, మరో పురుషుడితో సంబంధం పెట్టుకుని తన సొంత కొడుకుని కిడ్నాప్ చేసి ఆపై భర్తను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన భార్య పన్నాగాన్ని బయటపెట్టిన, సినిమా వాళ్ల అఫైర్లు కూపీలాగిన, వ్యాపారవేత్తల మోసాలను బహిరంగపరిచిన, మిస్సింగ్ కేసుల మిస్టరీలు ఛేదించిన, హత్య కేసుల అంతు చూసిన, ఏం చేసినా పర్ఫెక్ట్గా చేశారు రజని. అనుకున్న దానికంటే వేగంగా ఉత్తమ ఫలితాలను అందించారు. అందుకే ఊహించనంత త్వరగా ఆమె పేరు దేశమంతా పాకిపోయింది. 5-6 అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. లేడీ జేమ్స్ బాండ్ పేరుతో ఆమె మీద డాక్యుమెంటరీ సైతం తయారైంది. 47 ఏళ్ల వయసులో సైతం ఇప్పటికీ చలాకీగా తిరుగుతూ చకచకా కేసుల్ని పరిష్కరించే రజనీ పనితనం చూస్తే ఆశ్చర్యమేస్తుంది.